హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రేషన్ పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలోనే సంవత్సరం పాటు ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ బియ్యంతో పాటుగా రాగులు జొన్నలు కూడా పంపిణీ చేస్తామని రీసెంట్ గా చెప్పడం జరిగింది ఈ రాగులు జొన్నలతో పాటుగా మరొక ఐటెం కూడా ఈ ఉచిత రేషన్తో పాటు ఇవ్వబోతున్నారు సో ఏమిస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఉచిత రేషన్ బియ్యంతో పాటుగా సబ్సిడీపై గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇక ఎంత ఇస్తారు ఏంటి ఆ ధర ఎంత ఉంటుందని వివరాలు చూసినట్లయితే వచ్చే నెల నుంచి ఉత్తరాంధ్ర మున్సిపాలిటీల్లో సరఫరా కార్డుదారుడికి కిలో పదహారు రూపాయలు చొప్పున గరిష్టంగా రెండు కిలోలు అయితే గోధుమ పిండి ఇస్తామని చెప్తున్నారు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీకి చర్యలు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండి సరఫరా చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరి నుంచి ఉత్తరాంధ్రలో పదహారు మున్సిపాలిటీల పరిధిలోని పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామని పేర్కొన్నారు తద్వారా ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి పైగా కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు కిలో పదహారు రూపాయల చొప్పున మొత్తం మాక్సిమం ఏంటంటే రెండు కేజీలైతే గోధుమ పిండి ఇస్తారు దశల వారీగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గోధుమ పిండి పంపిణీకి అయితే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే సార్టెక్స్ బియ్యం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు పంచదారతో పాటు గోధుమపిండి కూడా ఇవ్వనుంది ముందుగా అయితే ఈ గోధుమపిండి పంపిణీ అయితే కనుక విజయనగరం అలాగే మండ్యం జిల్లా అయిన పార్వతీపురం పాలకొండ సాలూరు విజయనగరం జిల్లా బొబ్బిలి నెల్లిమర్ల రాజాం అలాగే అనకాపల్లి నర్సీపట్నం ఎలమంచిలి నెక్స్ట్ విశాఖ జిల్లా అయిన భీమునిపట్నం జీవీఎంసీ సర్కిల్ ఒకటి నుంచి మూడు వరకు శ్రీకాకుళం ఆమదాల వలస ఇచ్చాపురం పలాస శ్రీకాకుళం ఇక్కడ అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద త్వరలోనే ఇంకా రాష్ట్రం అంతటా కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇదే విధంగా బియ్యం వద్దనుకున్నట్లయితే ఒక రెండు కేజీలు అయితే తగ్గించి రాగులు జొన్నలు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు దాంతోపాటు ఈ గోధుమ పిండి కూడా పంపిణీ కాబోతోంది